నమస్తే ఆల్ ఈరోజు మనం సోషల్ మెథడాలజీ నుండి సాంఘిక శాస్త్రం చరిత్ర స్వభావం పరిధి అభివృద్ధి అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక భౌగోళిక సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నది ఆప్షన్స్ జేఎం ఫారెస్టర్ ఈబి వెస్లీ జేమ్స్ హెమింగ్స్ జేవీ మైకేల్స్ అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ జేమ్స్ హెమింగ్స్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది కమిటీ సిఫారసులకు అనుగుణంగా పది సంవత్సరాల పాఠశాల వారి విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది ఆప్షన్స్ ఎన్పిఈ ఎయిటీ సిక్స్ కొఠారి కమిషన్ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ మొదలియర్ కమిషన్

ఒక వ్యక్తి ఒక శాస్త్రంలో మంచి దిట్టగా ఉండగలడేమో అతనికి తోటి వ్యక్తుల పట్ల ఒక సరైన అవగాహన దృక్పథం లేకపోతే మనుగడ సాగించడం కష్టం అని అన్నది ఆప్షన్స్ రైట్ మఫట్ జాన్ వి మైకేల్స్ డబ్ల్యూ గ్రీన్ అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ మఫట్ నెక్స్ట్ క్వశ్చన్ దిగువ వివరణలను పరిశీలించండి ఏ సాంఘిక శాస్త్రం మానవ సంబంధిత శాస్త్రం బి సాంఘిక శాస్త్రం తనకు అవసరమగు సమాచారాన్ని సామాజిక శాస్త్రాలు ప్రకృతి శాస్త్రములు భాషల నుండి గ్రహించును సి శిశువుని సంపూర్ణ సమాజ జీవనానికి సంసిద్ధుడిని చేయడమే సాంఘిక శాస్త్ర ఉద్దేశ్యం పై వాక్యాలలో సరైనవి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి అండ్ సి సెకండ్ వన్ ఏ అండ్ బి థర్డ్ వన్ బి మాత్రమే ఫోర్త్ వన్ ఏ అండ్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఏ అండ్ సి నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్రంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మానవతా విలువలు సాంఘిక విలువలు సూక్ష్మ స్థాయిలో బోధించాలని సూచించింది ఆప్షన్స్ యష్పాల్ కమిటీ మొదలియార్ కమిషన్ కొఠారీ కమిషన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ యష్పాల్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ పాడి ఉత్పత్తులు ప్రజల జీవన విధానం క్రింది శాస్త్రాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది ఆప్షన్స్ భూగోళ శాస్త్రం చరిత్ర శాస్త్రం రాజనీతి శాస్త్రం రాజనీతి శాస్త్రం చరిత్ర భూగోళ శాస్త్రం అర్థశాస్త్రం అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ భూగోళ శాస్త్రం అర్థశాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో భూగోళ శాస్త్రంలో చర్చించే అంశం కానిది ఆప్షన్స్ జంతు సంపద మానవుడు జీవించు విధానం సమాజానికి ప్రకృతికి సంబంధం పారిశ్రామిక అభివృద్ధి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పారిశ్రామిక అభివృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ మానవునికి సుఖప్రదమైన గౌరవప్రదమైన జీవితం ప్రసాదించడానికి కొన్ని కుటుంబాలు గ్రామాలు సముదాయమే రాజ్యం అని అభిప్రాయపడింది ఆప్షన్స్ మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సోక్రటిస్ అరిస్టాటిల్ అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ అరిస్టాటిల్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు మన దేశంలో ఉన్న రాచరిక సంస్థానాలు ఆప్షన్స్ ఐదు వందల అరవై రెండు ఐదు వందల అరవై ఐదు వందల అరవై ఒకటి ఐదు వందల అరవై మూడు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఐదు వందల అరవై రెండు నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ భారతీయ సమాజం అంటే అతి తక్కువ భౌగోళిక ప్రదేశంలో ఒకే రకమైన జీవన విధానాన్ని కలిగి నివసించే సమూహాలు అని అన్నది ఆప్షన్స్ మైనర్ సనర్ ఏడబ్ల్యూ గ్రీన్ ప్రొఫెసర్ లాస్క్ ഡോക്ടർ അംബേദ്കർ എൻഡ് ദ ആൻസർ ഇസ് ആപ്ഷൻ ടു എഡബല്യു ഗ്രീൻ നെക്സ്റ്റ് കൊഷൻ എക്കണോമിക്സ് അനു ഏഷാ പദം ആപ്ഷൻസ് ലാറ്റിൻ ആംഗ്ലം ഗ്രീക്കു അറബിക് എൻഡ് ദ ആൻസറിസ് ആപൻ ടു ആംഗ്ലം നെക്സ്റ്റ് കൊസ്ൻ సాంఘిక శాస్త్రానికి సంబంధించి సరికానిది ఆప్షన్స్ దేశభక్తి పెంపొందించడం సత్ పౌరులను తయారు చేయడం దేశ దేశ భవిష్యత్పై అపనమ్మకం కలిగించడం జాతీయ సమైక్యతను పెంపొందించడం అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ దేశ భవిష్యత్పై పై అపనమ్మకం కలిగించడం నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక సమానత్వం లేకుండా ప్రజాస్వామ్యం నిలబడజాలదు అని అన్నది ఆప్షన్స్ ప్రొఫెసర్ లాస్క్ సర్వేపల్లి గాంధీజీ అంబేద్కర్ అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ అధికార భాషా చట్టం ఆప్షన్స్ పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల అరవై రెండు అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల అరవై మూడు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ